Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కేసినేని నానికి ఎర్త్ పెడుతోంది ఎవరు? విజయవాడ ఎంపీ కేసినేని నాని సీటుకు టీడీపీలో ఎర్త్ పెట్టనున్నారా? పార్టీలో కొందరు కీలక నేతలతో పాటు పార్టీ అధిష్టానం సైతం నాని విషయంలో తీవ్ర అసంతృప్తితో ఉందా? ఇదే ఇప్పుడు వచ్చే ఎన్నికలలో నానిని పక్కన పెట్టేందుకు కారణం కానుందా? అంటే పార్టీ వర్గాలలో అవుననే చర్చలు నడుస్తున్నాయి. ట్రావెల్స్ రంగంలో కీలకంగా ఉన్న నాని ప్రజారాజ్యంలో తన అదృష్టం పరీక్షించుకోవాలనుకున్నారు. అయితే 2009 ఎన్నికలకు ముందు నాని ఆ పార్టీ నేతలతో విభేదించి బయటకు వచ్చారు. తర్వాత టీడీపీలో చేరిన ఆయనకు చంద్రబాబు 2014 ఎన్నికలలో విజయవాడ ఎంపీ సీటు ఇవ్వగా విజయం సాధించారు. 2019 ఎన్నికలలో ఏపీలో జగన్ సునామీ ముందు మహామహులే కొట్టుకుపోయారు. అయితే నాని మాత్రం విజయవాడ ఎంపీగా రెండవసారి సంచలన విజయం సాధించారు. ఆయన ఎంపీగా ఉన్నప్పుడు పార్టీ అధికారంలో ఉండడంతో చేసిన అభివృద్ధి పనులే ఆయన రెండవసారి గెలుపునకు కారణమయ్యాయి. అయితే రెండవసారి గెలిచాక ఆయన స్వరంలో మార్పు వచ్చింది. సొంత పార్టీ నేతలను టార్గెట్ చేయడంతో పాటు లోకేష్ అధిష్టానాన్ని సైతం ఆయన టార్గెట్గా చేసుకుని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ వచ్చారు. బుద్ధ వెంకన్న లాంటి నేతలను దారుణంగా ఆడుకున్నారు. చివరకు ఇది బెజవాడ కార్పొరేషన్ ఎన్నికలపై తీవ్రంగా పడింది. నాని తీరుకు వ్యతిరేకంగా నాగుల మేర, మాజీ ఎమ్మెల్యే బోండా వెంకన్నతో పాటు బుద్ధ వెంకన్న సైతం ప్రెస్ మీట్ పెట్టి ఆయనకు సహకరించేది లేదని చెప్పారు. చివరకు ఆయన కుమార్తె కేసునేని శ్వేతను మేయర్ అభ్యర్థిగా బలవంతంగా ప్రకటింపజేసుకున్నా కూడా సొంత పార్టీ నేతల సహకారం లేకపోవడంతో సులువుగా గెలవాల్సిన బెజవాడ కార్పొరేషన్ సీటును టీడీపీ కోల్పోయింది. ఇక లోకేష్ను సైతం నాని కొద్ది రోజుల వరకు గట్టిగానే టార్గెట్ చేశారు. వచ్చే ఎన్నికలలో బెజవాడ ఎంపీ టికెట్ రేసులో తాను కూడా ఉంటానని బుద్ధ వెంకన్న ఓపెన్గానే చెప్పారు. ఓ సిట్టింగ్ ఎంపీ ఉండగానే బుద్ధ అలా ప్రకటించడం వెనుక పార్టీలోనే కొందరు నేతలు ఆయన వెనుక ఉన్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది. మరోవైపు బెజవాడ ఎంపీ సీటును కమ్మవర్గానికే ఇవ్వాల్సి ఉంది. ఈ క్రమంలో బుద్ధతో నామ్కే వాస్తేగా అలా మాట్లాడించి ఎన్నికల వేళ గుంటూరు ఎంపీ గల్లా జయదేవును ఇక్కడ నుంచి పోటీ చేస్తారని పార్టీలోనే మరికొందరు నేతలు అంటున్నారు. ఏది ఏమైనా నాని అంటే పడనివారు ఆయన సీటుకు ఎర్త్ పెట్టేందుకు తెర వెనుక చాలా ప్లాన్లే వేస్తున్నారు. జయదేవ్ పార్లమెంటులో పార్టీ కోసం బాగా వాయిస్ వినిపిస్తారు. ఆయన కూడా గుంటూరు నుంచి వరుసగా రెండవసారి ఎంపీ అయ్యారు. అయితే అక్కడ ఆయనకు స్థానిక నేతలతో చిన్న గ్యాప్ ఉంది. ఈసారి జయదేవ్ను విజయవాడ నుంచి ఎంపీ బరిలోకి దింపి నానిని పక్కన పెట్టేలా చంద్రబాబు సైతం ఆలోచన చేస్తున్నారట. ఇస్తే గిస్తే కేసినేనికి ఏదో ఒక ఎమ్మెల్యే సీటు ఇవ్వడం లేదా ఆయనకు ఏదో నామినేటెడ్ పదవి ఇచ్చి సరిపెట్టేయడం చేస్తారని అంటున్నారు. మరి 2 సార్లు గెలిచిన నానిని పక్కన పెట్టే ధైర్యం చంద్రబాబు ఎన్నికల వేళ చేస్తారా లేదా అన్నది చూడాలి.